ఈ పాటకు పంచదార బొమ్మ అంటే పంచదార అనే మాటలో పంచ అంటే సంస్కృతం ఐదు కాబట్టి ఈ పాటకు నాకు అక్షరాల ఐదు పురస్కారాలు లభించాయి పాట. తర్వాత ఇంకొకటి బాణికి పాట రాయడంలోని ఒక సరదా చెప్తాను. గబ్బర్ సింగ్ అనే సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక బాణి హరీష్ శంకర్ పిలిచి ఒక బాణి ఇచ్చారు. అది దేవి గారు ఇచ్చిన బాణి ఎలా ఉందంటే, తానా నీ నాని నాని మేరీ సాతియా మేరీ సాతియా, తానా నీ నాని నాని మేరీ సాతియా మేరీ సాతియా. ఇది బాణి. ఏం రాయాలి తమ్ముడు అంటే, ఏముందన్నా ఇద్దరి మధ్య ఒక ప్రేమ గీతం రాయండి అని చెప్పారు. సరే వెళ్ళి కూర్చొని ప్రేమ గీతం కదా అని, ప్రేమలు సున్నితంగా లలితంగా లేవు కదా ఈ మధ్య, అంత విధ్వంసాత్మకంగా ఉన్నాయి కాబట్టి అలా రాస్తే ఓకే చేస్తాడని చెప్పేసి ముందు ఒక పల్లవి రాశా. గుండెల్లో భూకంపాలే తెచ్చింది నువ్వే తెచ్చింది నువ్వే, కళ్ళల్లో భూచక్రాలే తిప్పింది నువ్వే తిప్పింది నువ్వే అని రాశాను. రాసి మా ఆవిడ వినిపిద్దాం అనుకున్నాను. మళ్ళీ వినిపిస్తే ఎక్కడ వంకలు చెప్తుంది చెప్పేసి నేరుగా వెళ్ళి హరీష్గా వినిపించా. వినగానే అన్న బాగుందన్న కానీ అన్నాడు. ఏంటి తమ్ముడు కానీ అంటే, కొంచెం డబ్బింగ్ సాంగ్ లాగా ఉందన్న అన్నాడు. మరి ఏం చేయాలి తమ్ముడు అంటే, ఏముందన్నా నీకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం, చాలా మమకారం, పట్టు కూడా ఉంది, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, మంచి తెలుగు పాట చేస్తున్నాం, చక్కగా తెలుగు పదాలతో తెలుగు మాటలతో తెలుగుదనం ఉట్టిపడేలా ప్రతిబింబించేలా ఒక తెలుగు పాట రాసుకున్నాను. అమ్మ ఇదేంట్రా తెలుగు తెలుగు నిమిషాలు చెప్పాడు ఇంటికి వెళ్ళి, రాద్దామంటే తెలుగే గుర్తొస్తుంది, తెలుగు మాట గుర్తొస్తుంది. సరే ఒక పల్లె ప్రయత్నిద్దామని చెప్పేసి, తెలుగుంటి తులసి మొక్క నీలా ఉంటుందే నీలా ఉంటుంది, కోవెల్లో కొబ్బరి ముక్క నీలా ఉంటుందే నీలా ఉంటుందే రాసి తీసుకెళ్ళాను. హరీష్ కనిపించగానే, అన్న చాలా బాగుందన్న నాకైతే చాలా నచ్చిందన్నారు. ఇద్దరం కలిసి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేయగానే దేవి గారు విని, బోసు గారు బాగానే ఉంది కానీ ఒక చిన్న డౌట్ చెప్పండి, మీ డౌట్ ఏంటంటే ఎంత బాగుందని బాగుంది బోసు గారు కానీ ఇదేంటంటే మన సినిమాలో హీరో శోభన్ బాబు జగత్ బాబు కాదండి, మన సినిమాలో హీరో పవన్ కళ్యాణ్. నాకు తెలుసు పవన్ కళ్యాణ్ అంటే, మరి పవన్ కళ్యాణ్ హీరో పెట్టుకొని తులసి మొక్క కొబ్బరి మొక్క లాంటి జమానా మాటలతో పాట రాస్తే ఎలాగండి, ట్రెండ్ ట్రెండ్ అండి అన్నాడు. అమ్మో ఇదేంట్రా అని చెప్పేసి భయం వేసింది. సరే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చా. బయటకు వచ్చి భయం వేస్తుంది, ఇంకా మూడు రోజులే సమయం ఉంది పాట షూటింగ్, రామోజీ ఫిల్మ్ షూట్లో అందరూ రెడీగా ఉన్నారు డాన్సర్లు అంతా. భయం వేసి బయటకు వచ్చాను. ఏం చేయాలి ఏం చేయాలి, పాట గబుక్కుని ఇవ్వాలి, ఇవ్వకపోతే మళ్ళీ మళ్ళీ పెద్ద సినిమాల అవకాశం పోతుందని ఒక భయంతో వెళుతూ ఉన్నాను. ఏ మనిషి కనబడ్డా, అదిగో వందమాత సీరన్ వచ్చాడు ఇప్పుడే, ఏ రాన్న పైకి రా, ఏ మనిషి కనబడ్డా, ఏ మాట వినబడ్డా, ఏ వస్తువు చూసినా కూడా ఆ మాటో ఆ మనిషో ఆ శబ్దమో ఆ ధ్వనో ఆ పదమో నా పాటలో పొందుపరచబడుతుందా లేదా అని ఆ నిరంతరం ఆ మదనంతో వెళ్తున్నాను. నా కార్ నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ మా ఇల్లు మణికొండలో ఉంటుంది. వెళ్ళేప్పుడు కారులో పెట్రోల్ అయిపోయిందనమాట. అక్కడ రాయదుర్గంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఇద్దాం వెళ్ళాను. ఆ పెట్రోల్ బంక్ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ అందరూ అమ్మాయిలే ఉంటారు, వాళ్లే పెట్రోల్ ఇస్తారు, వాళ్లే డబ్బులు తీసుకుంటారు. ఇక కారులో నిత్యం అదిగా మనసులో ఆ బుర్రలో ఆ గింగిరాలు తిరుగుతోంది, ఎలా ఎలా ఆ బాణికి ఎలా రాయాలి ఎలా ఎలా గబుక్కుని ఎలా ఓకే చేయించాలని చెప్పేసి అలా వెళ్ళాను. పెట్రోల్ బంక్లోకి వెళ్ళిన తర్వాత అద్దం దించాను. ఆ అమ్మాయి వచ్చి, సార్ పెట్రోలా డీజిలా అండి, డీజిల్ అమ్మా అంటాను. చూశాను అమ్మాయి, పక్కనే అమ్మాయి ఉంది, యథాలాపంగా పైకి చూశాను. ఎప్పట్లాగే ఆకాశం అక్కడే ఉంది. అమ్మాయి ఆకాశం, అమ్మాయి ఆకాశం, ఆకాశం అమ్మాయి, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుంది, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుంది. పెట్రోల్ బంక్లో బగ్గుమంటూ ఆలోచన పుట్టింది. వెంటనే దేవి గారికి ఫోన్ చేశాను. దేవి గారు పల్ల వచ్చిందనగా చెప్పాను. చెప్పగానే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, ఆనందం అల్లరిస్తున్నారంటే బోస్ గారు ఇప్పుడు సరిగ్గా వచ్చిందే, మన ఫ్రెండ్కి తగినట్టుగా వచ్చిందండి. ఇప్పుడు నాకు సందేహం అండి అని చెప్పండి, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, ఆనందం అల్లరిస్తే నాలా ఉంటుంది అన్నాను కదా, అనుపల్లవి ఏం రాస్తే బాగుంటుందని అంటే, ఏముందండి నువ్వు నేను ఒకటేది ఎలా ఉంటుందో రాయండి అన్నాను. వానల్లే నువ్వు జారగా, నేలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా, అది వరదై పొంగి సాగరం అవుతుందే హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే, ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే
నాలా ఉంటుండే.